హాయ్ ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను చూసారు కదా ఇక్కడ రెనోవేషన్ అయిన తర్వాత ఒక స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్లో మన ట్రెడిషనల్ స్విచ్చెస్ ఉన్నాయి ఓల్డ్ మన ఓల్డ్ ఫ్యాషన్ స్విచ్చెస్ కానీ ఇక్కడ చిన్న బ్లాక్ ఏరియా కనిపిస్తుంది కదా సో మన ఈ వీడియోలో మీ దగ్గరలో చూసినట్లయితే ఈ బ్లాక్ ఏరియాలో ఇవి నాలుగు డాట్స్ కనిపిస్తున్నాయి ఈ డాట్స్లో ఈ స్విచ్చెస్ అనమాట సో కొంతమందికి ఇది చాలా వింతగానే ఉంటుంది నా చేతిలో ఈ ప్రోడక్ట్ ఉంది చూసారు కదా నేను ఫస్ట్ స్విచ్ ఆన్ చేశాను లైట్ ఆన్ అయింది టచ్ ఇట్స్ టచ్ స్పాట్ లైట్స్ ఆన్ అవినాయి ఫ్యాన్ ఆన్ అయ్యింది ఫ్యాన్ కూడా ఈ ఫ్యాన్ కూడా వైఫై అనేబుల్డ్ అండ్ ఐఓటీ అనేబుల్డ్ ఫ్యాన్ ఆటంబర్గ్ ఫ్యాన్ ఇది సో ఆ ఫ్యాన్కి ఆల్రెడీ వాయిస్ అసిస్టెన్స్ ఉంది అదే అదేవిధంగా రిమోట్లో ఫ్యాన్ బంద్ చేస్తుంది పైగా దానికి స్విచ్చెస్ కూడా యాడ్ చేసాం సో లేదు ఫ్యాన్ వద్దు మీకు లైట్సే కావచ్చు లైట్స్ కూడా యూస్ చేయచ్చు చూశారు కదా విత్ టచ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి టూ ఫ్యాన్స్ సో ఫోర్ మోడ్యులర్ స్విచ్ అనమాట ఇది సో మన స్విచ్ ఆన్ చేసినప్పుడు బ్లూ అవుతుంది ఆఫ్ చేస్తే వైట్ వెలుగుతుంది చూశారు కదా వైట్ వెలుగుతుంది సో మళ్ళీ బ్లూ ఇప్పుడు అన్నీ ఆఫ్ ప్యానెల్లో అన్నీ ఆఫ్లో ఉంది సో మనం ఒక స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కలర్ టర్న్ ఆ టర్న్ ఆఫ్ అవుతుంది ఈ మధ్యలో ఒక డాట్ లైట్ స్విచ్ లైట్ కూడా కనిపిస్తుంది దాట్స్ ఇండికేషన్ పవర్ ఉందో లేదో అన్నది కూడా ఇండికేట్ చేస్తుంది సో ఏంటంటే ఇది ఈ ప్రోడక్ట్ ఇది అనమాట నా చేతిలో చూసారా హోమ్ మేడ్ అనే బ్రాండ్ ఇది డిఫరెంట్ బ్రాండ్స్ ఆన్లైన్ ఉన్నాయి నేను ఈ యొక్క బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు ఈ ఐటెం ఎట్లా ఉంటుంది అని చెప్పడం కోసం మీకు ఈ వీడియో తీస్తుంది అనమాట నేను తీసుకున్న హోమ్మేడ్ అనే బ్రాండ్ ఇది చాలా బాగుంది అనేక ప్రోడక్ట్స్ ఆన్లైన్లో అవైలబుల్ అయితే యాక్చువల్గా నేను దీన్ని సర్చ్ చేశాను యాక్చువల్గా షాప్స్లో పెద్దగా అవైలబిలిటీ లేవు మీరు అడగొచ్చు దీని వ్యారంటీ ఎలా ఉంది అంటే వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తున్నారు రీప్లేస్మెంట్ ఈ ప్రోడక్ట్ అయితే సర్వీస్ కూడా చాలా బాగుంది అనేక బ్రాండ్స్ ఈ ప్రోడక్ట్స్ని మనకి మార్కెట్లో ఇస్తున్నాయి యాక్చువల్గా ఒక చిన్న బాక్స్ చిన్న స్విచ్ కూడా ఇది మీరు క్లోజ్ చూసి చూడవచ్చు సో ఏంటంటే ఇది మనం ఈ యొక్క స్విచ్ని ఇక్కడ ఈ మాడ్యులర్ బోర్డు ఉంటుంది కదా దీని అంటే మన మాడ్యులర్ స్విచ్చెస్ మాడ్యులర్ బోర్డులోకి ఏంటంటే ఈ యొక్క స్పేస్లోకి మనం ఈ దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అంటే ఈ యొక్క చిన్న ఏరియా ఏం చేసిందంటే ఫోర్ స్విచ్చెస్ని అకామిడేట్ చేసింది సో ముందైతే నాకు ఇక్కడైతే ఇక్కడ యాక్చువల్గా ఎన్ని స్విచ్చెస్ ఉన్నాయి వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ స్విచ్చెస్ని ఈ యొక్క బోర్డ్ అకామిడేట్ చేసింది ముందైతే ఇంత పొడుగ్గా ఉండేది ఈ బోర్డ్ యాక్చువల్గా సో ఇంకా నేను ఇంకొక మాడ్యులర్ ఇలాంటి టచ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసినట్టయితే ఇంకో నాలుగు స్విచ్చెస్ దీంట్లో ఎక్కుతుంది ఇంకా బోర్డ్ చిన్నది అయిపోతుంది సో ఇలా ఇది బాగుంది కదా మీకు మనకి చక్కగా టచ్ అనమాట ఈ యొక్క టచ్ కాదు దీంట్లో ఒక దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది వాయిస్ కంట్రోల్ మన ఎలక్సాక్ కానీ గూగుల్ కానీ దీన్ని సింక్ చేస్తే అది వాయిస్ కంట్రోల్లో కూడా మన ఈ లైట్స్ అన్ని ఆపరేట్ చేయొచ్చు ఈ లైట్స్ అన్ని ఆపరేట్ చేయవచ్చు వాయిస్ కమాండ్తో విధంగా టచ్ తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ దీని టైమర్ పెట్టచ్చు మన ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మన హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ లైట్స్ ఆన్ అవ్వాలంటే మనం ఆ టైమర్ మొబైల్ యాప్లో ఆన్ చేసినట్లయితే మొబైల్ యాప్లోంచి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఆన్ ఆఫ్ టైంకి సెట్ చేయొచ్చు సి ఆటోమేషన్ అండి అడ్వాన్స్ టెక్నాలజీ అదేవిధంగా ఇప్పుడు ఎన్ని ఎన్ని చెప్పాను మెథడ్స్ ఒకటి టచ్ ఫిజికల్ ఇంకోటి వాయిస్ కంట్రోల్ ఇంకొకటి మొబైల్ యాప్లో కూడా ఇదే యాప్ని ఇన్స్టాల్ చేస్తే మొబైల్ యాప్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్విచ్ని ఐటెమ్ని ఆపరేట్ చేయొచ్చు లేకపోతే స్విచ్ ఆల్ ఆఫ్ అంటే అన్ని ఆఫ్ అయిపోతాయి ఇప్పుడు నాలుగు ఉన్నాయి చూసారు కదా నాలుగు అట్ ఏ టైం ఆఫ్ అవుతాయి నాలుగు అట్ ఏ టైం ఆన్ చేయొచ్చు సో మనం దీనిని ఇది కనెక్ట్ చేయొచ్చు అనమాట ఇది చాలా అడ్వాంటేజెస్ బాగుంది కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరు అడగచ్చు వైట్ దీని మీద బ్లాక్ ఎందుకు వేసారని ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో తెప్పించిన తర్వాత నేను చాలా షాప్స్ తిరిగాను కరెక్ట్ దీని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఏంటంటే ఈ మాడ్యులర్ బోర్డ్స్ ఏ కంపెనీది సెట్ అవ్వలేదు వాళ్ళ సైట్లో చెప్పి రోమా అనే కంపెనీ బోర్డు ఒకటే సెట్ అవుతుందన్నారు నేను హ్యావెల్స్ కొన్నాను తర్వాత అండ్ ప్రోడక్ట్స్ అన్నిటి బోర్డ్స్ నేను చూ చూసి నేను కొన్ని తెచ్చిపెట్టాను ఎలక్ట్రీషియన్ సెట్ చేయలేకపోయాడు తర్వాత నేను తిరిగిన తర్వాత యాంకర్ ఒకటే సెట్ అయింది ఆ యాంకర్లో మళ్ళీ ఈ వైట్ బోర్డు దొరకలేదు సో అందుకని చెప్పి బ్లాక్ అండ్ వైట్ చూసినప్పుడు తర్వాత అందరూ అన్నారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఇట్ లుక్స్ గుడ్ కదా అని చెప్పారు కాబట్టి అవుట్ గో ఫర్ అ కాంప్రమైజ్ అండి సో ఇది తర్వాత ఇది ఏంటంటే దీని ఫిక్సింగ్ ఏంటంటే టెక్నికల్ పార్ట్ నేను చెప్పలేను ఒక ఎలక్ట్రిషియన్ మీరు యూస్ చేయాలి ఎలక్ట్రిషియన్ దీన్ని ఈజీగా ఫిక్స్ చేయగలరు కానీ నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఫస్ట్ ఒక ఎలక్ట్రిషియన్ పిలిచాను ఇది ఫిక్స్ చేయడానికి చాలా రెనోవేషన్ వర్క్ చేసినప్పుడు ఈ అంతా వర్క్ చేశాడు వైరింగ్ అంతా చేశాడు ఇది ఒక్కటి చూడగానే పరిగెట్టేశాడు అండి సో భయపడిపోతారు ఎలక్ట్రిషియన్ కొంచెం ఐడియా ఉండే ఎలక్ట్రిషియన్ని మీరు యూజ్ చేసినట్లయితే ఇట్ కెన్ బి ఫిక్స్డ్ సో ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్తారు ఎందుకంటే ఈ రోజుల్లో నేను బద్ధకం గురించి చెప్పట్లేదు కాకపోతే మనం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు లేకపోతే మన కూర్చున్న ప్లేస్లో మనం ఆపరేట్ చేయడము లేకపోతే మనం ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయినా లేకపోతే పిల్లలు ఇంట్లో ఉన్నారు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా లైట్ మనం ఆన్ చేయాలి బయట నుంచి ఆన్ చే యూ కెన్ డూ దాట్ ఇంట్లో బయటికి వెళ్ళి వస్తున్నాము డోర్ ఓపెన్ చేయకుండానే లైట్స్ ఆన్ చేసుకోవచ్చు తర్వాత ఆటోమేటిక్గా టైమర్ పెట్టుకొని వెళ్తే మన ఈవినింగ్ ఇంట్లో లేనప్పుడు కూడా ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి ఆఫ్ అవుతాయి సో ఒక అడ్వాంటేజెస్ ఓకేనా అండి సో ఈ ప్రోడక్ట్ అండి నచ్చితే ఈ యొక్క బ్రాండే కాదు ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో అని చెప్పడం కోసం వీడియో చేశాను ఓకేనండి థ్యాంక్ యూ